నన్ను మాత్రము బలుబు చేయకయ్యా, నాకు ఏ పెళ్లి వద్దు, నే ఇట్టే ఉంటాను. అయితే వరదాని వరదాని సినిమ చెప్తే నేను వద్దా చెప్తున్నా కదా, మళ్ళీ ఎందుకంటున్నాడు పెళ్లి వద్దు. ఏమంటారంటే రాజాది రాజు ఈ పరిందే నీ దగ్గర నీ ఇచ్చి పోతుంది. నా మాట వద్దు గురువు, వద్దు నాకు పెళ్ళొద్దు. నా మాట ఏంటవా వద్దు గురువురా, లేదు తప్పకుండా మాట కాదు. ఎన్ని నువ్వు మాత్రం చెప్తున్నావా? అయితే కాబట్టి మాత్ర అంటే తల్లిదండ్రులు, మాతర ఎవరు తల్లి, పీతరగా ఎవరు తండ్రి. మనసు మాత్రం చెప్తలేదయ్యా. నేను మాత్రము మనసాలు లేదయ్యా నాకు పెళ్ళాలని, నా మనసు లేదు. నువ్వు ఏదో పని చేస్తున్నావు ఎందుకు నాకు గురువర్యా? నువ్వు మాత్రము నా మనసు లేదయ్యా పెళ్ళాను. కోరి ఒక
ఏం అనకూడదు. లేదు నా మాట వినలే కదా. ధరణి నేను నేనే చేప ఇచ్చినకో బస్వాపు రూపం ఎందుకంటే రూలి మాట కాదంటే మాత్రం ఒప్పదు కదా. అవును తప్పది. కాబట్టి ఏం చెప్తే ఖడ్గం ఆ ఖడ్గం ఇచ్చిన బాపు ఆ ఖడ్గం ఇచ్చి ఆ ఖడ్గం ఇచ్చిన పంపితే నేను పోయి పెళ్లి చేసుకుని వస్తాను. ఆ కాంతాపతి తప్పక సరి. నువ్వు ఏమని అనుకోండి కానీ నేను మాత్రము అక్కడ రాను. నా కడ్గం ఇస్తాను పెళ్లి చేసుకుంటా. అయితే ఆ కూతల చేసే పోయి ఈ కడ్గం పంపిస్తున్నాను ఇల్లేలేరు రాదు కాబట్టి నేను కడ్గం పంపిస్తున్నా. ఆ కూతల రాజము పోయి ఆ కూతల కాంతావతి ఆ కాంతావతిని తీసుకొని ఆ కాంతావతిని తీసుకొని Thank you.
అయితే ఈ ఏకాంగ జీతం చేసుకుంటా కూడా అన్న అందరికి సందము ఏదో కాలు బాగా లేకున్నా సరే కానీ నాకు ఇద్దరు భార్యలు అయితే బడహ వృత్తు బడహ వృత్తు అంటే పెద్ద పెన్ను బడహ వృత్తు బిర్యానీ కాతే తోటా హౌరత్ పగార కాతే మై బిర్యానీ గట్కా అంటే గదిలేక కాదని తినేది షుగర్ క్యాంపాస దగ్గర పోతే ఇప్పటిసారి జొన్న గడ్క తిన్న లేకపోతే ఇద్దరికి కారణం అవుతాం Ah!
అయితే అక్కడ ఏం చేసినా ఈ ఊళ్ళకైనా పోయినాక రానపేట పోయినా, రానపేట పోయేసరికి అన్నానికి జర కరదాయి. ఇక్కడ ఇద్దరు పెళ్ళారా, ఈమె నాకు చాలా అనుభూతి వచ్చి అక్కడ నాకు పొయ్యి లేదు, ఇల్లు లేదు. బస్ స్టాండ్ లో అన్య బస్ స్టాండ్ పన్నాగానే తెల్లారి బస్సు మీద మూటలు వచ్చాయి. ఆ మూటలు ఎవరు అని నాకు తెలియదు. అయ్యి ఆయనకుంట కాదు ఏదైతే కూరి దించిన దించే వరకల్లా అల్లిస్తే టిఫిన్ చేసి అక్కడ కూర్చున్నా. కూర్చున్న తర్వాత నిన్నమని ఆడ మూటలు పోయితోళ్ళుగా ఆ నిన్నమని ఎందుకన్నా పోయితోళ్ళ మాకేమడు పోచాను. నేను 6 గంటలకే దించిన. ఇక దించగానే కొద్దిగా మూటలు కొద్దిగానే దించిన మనకే పని కూడా చేసిన అనుకు అని ఈడేవాడు ఉన్నట్టు ఈడే చేసినట్టు ఊళ్ళోనేమో వాళ్ళిద్దరు సీనియర్ బెంగం రాహుల్ బెంగం కలిసి ఆడేవా దగ్గర ఆ మంట ఈ మంట లేస్తుంది నాకు ఈడే వీళ్ళు. అయితే వీళ్ళకి ఎట్లా చెప్పాలి మాది ఈ ఊరు ఆ ఊరు అని చెప్పొద్దు. ఎవరో అయినా ఏం కథ అంటున్నారు. ఇక నా కోమ వచ్చింది ఈ రక్కసుడు